దుండిగల్ మండలం మల్లంపేట గ్రామంలో ఆంజనేయ స్వామి ఆలయంలో వెంకటేశ్వర స్వామి గుడి కట్టడానికి త్రవ్వకాలు జరుపుతుండగా 750 సంవత్సరాల నాటి పురాతనమైన వెంకటేశ్వర స్వామి విగ్రహం బయటపడింది. ఈ రోజు వెంకటేశ్వర స్వామి ఆలయానికి భూమి పూజ చేశారు. చిన్నచెయ్యర్ స్వామి శిష్యులు వేద పండితులచే ఈ కార్యక్రమానికి ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, మల్లంపేట సర్పంచ్, ఉప సర్పంచ్, ఎంపీటీసీ వార్డు సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని మల్లంపేట గ్రామంలో గత 2 సంవత్సరాల క్రితం హనుమాన్ మందిరం నిర్మించడం జరిగింది. ఆ మందిర నిర్మాణానికి గాను ప్రధాన సృష్టికర్త వేదాంతి శ్రీకుమారాచార్యులు గారు ఆయన కృషి పట్టుదలతో ఆయన ముందుంటే ఆయన ఇంకా మేము ఒక 4 సభ్యులం ఉండుంటుంది. నేను, కుంట్ల స్వామి, మాదాస్ అంజయ్య అండ్ మన హౌసుల యాదయ్య, ఒరలేజ్ అంటారు, అందరం కలిసి ప్రజల సహాయ సహకారాలతో డబ్బులు తీసుకొచ్చి గుడి కట్ట దాదాపు 35 లక్షల వ్యయంతో గుడి కట్టడం జరిగింది. హనుమాన్ మందిరం పునర్నిర్మాణం జరిగింది. కొత్తగా పునర్నిర్మాణం కట్టడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ గుడి కట్టిన తర్వాత పంతులు గారు వచ్చిన గుడి కట్టిన తర్వాత నన్ను గుడికి చేరడం కూడా జరిగింది. హనుమాన్ మందిరం గుడి చేరడం కూడా జరిగింది. చేరిన తర్వాత దాదాపు 2 సంవత్సరాలు ఐదు వస్తుంది, 3 సంవత్సరాలు నడుస్తుంది. పంతులు గారు వచ్చి మన అన్నమ్మన్న ఒక మల్లంపేటలో మన అన్న వెంకటేశ్వర స్వామి ఆలయం లేదు, దాని కూడా వెళ్ళే కృషి పట్టుదలతోంది, మనం గుడి కడదామంటే సరే పంతులు దాన్ని ఏమని చెప్పి ఒప్పుకొని విగ్రహాలు మీరు ఇప్పించండి అంటే విగ్రహాలు వెంకటేశ్వర స్వామి అలివేలు మొహం పద్మాది మొత్తం విగ్రహాలు నేను ఇప్పిస్తా పంతులు, నేను అంటే పంతులు కూడా ఖుషి అయిపోయి ఏం చెప్పారంటే ఎంత అవుతుందని అడిగాను. ఎంత 5 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయలు మొత్తం నేనే పెట్టుకుంటానని చెప్పి చేస్తే పంతులకు ధైర్యం వచ్చింది. ధైర్యం వచ్చి చేశారంటే ముగ్గు అవడం జరిగింది. గుడిసంటే ఆలయం కట్టడానికి ఈరోజు ముగ్గు వచ్చినాం. గ్రామ ప్రజల సహాయ సహకారాలతో ముగ్గు వచ్చినాం. దానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ అరకల్ అనంతస్వామి గారు, ఉప సర్పంచ్ కుంట్ల అమర్నాథ్ గారు, ఎంపీటీసీలు మాదాస్ వెంకటేష్, సామర్పేట నరసింహారావు గారు మరియు మాజీ ఉప సర్పంచ్ రాఘవేందర్ గౌడ్ గారు, మాదాస్ సంజయ్ గారు, గ్రామ ప్రజలు అందరూ కూడా విచ్చేసి గుడికి ముగ్గు వేయడం జరిగింది. ఈ వెంకటేశ్వర ఆలయం దరిదాపు ఖర్చు 2.5 నుంచి 3 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ పంతులు కృషి పట్టుదల ధైర్యంతోనే మేము ముందుకెళ్ళి గుడి కడతామని కూడా మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం. గ్రామంలో ఈరోజు నూతనంగా శంకుస్థాపన చేస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి విచ్చేసిన పెద్దలందరికీ, గ్రామ సర్పంచ్ అనంతరం గారికి, ఉప సర్పంచ్ అమర్ గారికి, గుడి చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ గారికి, దీనికి ముఖ్య ప్రధాన పంతులు గారికి, దీని వెనకాల చాలా కృషి, హనుమాన్ మందిరం కూడా చాలా కృషి చేయడం జరిగింది. ఈ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కూడా పంతులు ముందుండి నడిపిస్తే మేము అతనికి తోడుండి ముందుండి డబ్బులు తెచ్చి గుడి నిర్మాణానికి సహకరిస్తామని.